ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లైవ్ వీక్షిస్తున్న మీకు అందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజున ఒక ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు వస్తున్న ఎన్ఐసిసి నేషనల్ ప్రెసిడెంట్ మీ జాన్సన్ నలం మనువాద ముసుగులో ఒక అజ్ఞాతవాది నోటి వెంట వచ్చినటువంటి అసందర్భమైన మాటల గురించి మీతో నేను లైవ్లోకి రావాలని ఇష్టపడ్డాను. అజ్ఞాతవాసి సుమన్ టీవీతో యూట్యూబ్ ఛానల్తో ఇంటర్వ్యూ ఇస్తూ అసందర్భమైన మాటలు మనువాదం ముసుగులో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడాడో మూడు విషయాలు మీతో నేను మాట్లాడటానికి సిద్ధమయ్యాను. మొదటగా ఆయన ఏం మాట్లాడాడో విషయాన్ని మనం నేర్చుకుందాం. శ్రీశైలం కొండ గురించి ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఆ విషయాన్ని మనం అతను మాటలు విన్న తర్వాత అతని గురించి మనం మాట్లాడతాం. ఈ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్లా ఎంత పెరిగిపోయిందంటే శ్రీశైలం కొండ మీద మస్జిద్లు వచ్చేసాయి. ఇక్కడ ఒక మూల ఓం నమ శివాయ అంటుంటే దానికి ఆపోజిట్ మైక్లో అల్లాహో అక్బర్ అని చెప్పి ముస్లింలు నమాజ్ చదువుతున్నారు. ఈ పక్కకు వచ్చి కాలనీ ఉంది, ఒక చిన్న కాలనీ, వీకర్స్ కాలనీ అని. ఆ వీకర్స్ కాలనీ మొత్తం ఒక 9 వరుసలు లేదనమాట. ఓ 250-270 ఇళ్ళు ఉంటాయి. 270-250 చర్చిలండి. ప్రతి ఇల్లు ఒక చర్చి. అక్కడ ప్రతి చర్చికి ఫండే, ప్రతి చర్చికి ఒక ట్రస్టే. వీళ్ళకి వద్దులాంటే డబ్బులు వచ్చేస్తున్నాయి. అమెరికా నుంచి వీళ్ళకి డైరెక్ట్ ఫ్లో అనమాట. ఆన్ అకౌంట్ లైన్ ఆన్లైన్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కాబట్టి అక్కడ చూడండి, శ్రీశైలంలో గుళ్ళో గుడి ముందు సామాన్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు, గంటలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, దండలు అమ్ముకునేవాళ్ళు ఉంటారు కదా షాపులు. ఆ షాపు మొత్తం అంతా 100%, అందులో 99% క్రిస్టియన్సే వాళ్ళు అమ్మేవాళ్ళందరూ. మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడికి వచ్చి అమ్ముతారు సామాన్లు, ఆ డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ అవి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో చర్చి నడుపుకుంటారు, ప్రార్థనలు అవి అన్నీ నడుపుకుంటారు. నేను హైకోర్టులో పెళ్ళేద్దామని మొత్తం ఇన్ఫర్మేషన్ తీశాను. టోటల్గా నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. నేను నెక్స్ట్ తయారు చేయబోయే పిల్ల అదనమాట. అసలు దీని వెనక ఉండి నడిపించే వాళ్ళు ఎవరండి? క్రిస్టియన్సే, క్రిస్టియన్స్ మత పెద్దలే, క్రిస్టియన్స్ మత పెద్దలే. ఇప్పుడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోయాడు, ఇప్పుడు విజయమ్మ గారు వచ్చారు. వీళ్ళ ఆధ్వర్యంలో నడిచేటువంటి చర్చలు ఇవన్నీ కూడా విన్నారు కదండి. మనువాద ముసుగులో ఉన్నటువంటి అజ్ఞాత వ్యక్తి గురించి మాట్లాడను. మొదలుగా శ్రీశైలం కొండ గురించి మాట్లాడడం జరిగింది. శ్రీశైలం కొండ మీద ఒక దేవాలయం ఉంది, అదే కొండ మీద మసీదు కూడా ఉంది. అల్లాహు అక్బర్ అని వాళ్ళు అంటారు, ఓం నమస్తే వీళ్ళు అంటారు అని కంపారిజన్ చేస్తూ ఆ శ్రీశైలం పక్కనే ఒక చిన్న కాలనీ ఉంది, వీకర్స్ కాలనీ. ఆ కాలనీ గురించి మాట్లాడుతున్నాడు. అందులో 9 వరుసలు ఇళ్ళు ఉంటాయట, 250 నుంచి 270 వరకు ఇళ్ళు ఉంటాయని చెప్పాడు. అతనే చెప్పిన మాట్లాడు. ఇతను అట్టను మాట ఏంటంటే, ఈ 250 మంది 270 మంది కూడా ప్రతి ఇల్లు అంట ఒక చర్చి అంట. వింటున్నారా? ప్రతి ఇల్లు ఒక చర్చి అంట. ఆ చర్చి ప్రతిదీ ట్రస్ట్ అంట. మళ్ళా డైరెక్ట్గా అమెరికా ఆన్లైన్ బ్యాంకు డైరెక్ట్గా వీరి అకౌంట్లో పడిపోతాయండి డబ్బులు. ఇతను చెప్తున్న మాట అండి, నేను రీఛార్జ్ చేశాను, ప్రతి ఇల్లు చర్చి ట్రస్టు, 250 చర్చిలు ఉన్నాయి అక్కడ అని అంటున్నాడు. నేను ఇతనికి బహిరంగ సవాలుగా ప్యానల్ డిబేట్కి ఆహ్వానిస్తున్నా. నిజంగా వీకర్స్ కాలనీలో 250 చర్చిలు 270 చర్చిలు ఉంటే నా తల నరికి నీ కాళ్ళ దగ్గర పెడతా. ఏమండి, నువ్వు అవుట్లో ఫిల్ వేస్తావా? డేటా మొత్తం నీ దగ్గర ఉందా? ఏం డేటా ఉంది నీ దగ్గర? వీకర్స్ కాలనీలో 250 చర్చిలు డేటా ఉంది నీ దగ్గర? డైరెక్ట్గా అమెరికా నుంచి ఆన్లైన్లో డైరెక్ట్గా డబ్బులు పడిపోతాయా? మళ్ళీ వాళ్ళు చేసే వృత్తి గురించి కూడా నువ్వే మాట్లాడావు. వాళ్ళు ఎవరు? మళ్ళా శ్రీశైలంలో, శ్రీశైలం గుడి ముందు కొబ్బరికాయలు, పూలు అమ్ముకునే వీళ్ళంతా కూడా. ఏమండి, మనువాద ముసుగులో అజ్ఞాతవాసి, నువ్వు జాగ్రత్తగా నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నా. వీళ్ళు శ్రీశైలం గుడి ముందు కొబ్బరికాయలు, పూలు అమ్ముకుంటున్న వీళ్ళంతా క్రైస్తవులే అన్నావు. రైట్, మంచిదే. ప్రతూతేరు కోసం క్రైస్తవుడు ఏదైనా వ్యాపారం చేసుకుంటాడు. అయితే నువ్వు చెప్పినట్టుగా వీళ్ళందరికీ ట్రస్టులుంటే, వీళ్ళందరికి డైరెక్ట్గా అమెరికా నుంచి డబ్బులు పెడితే కొబ్బరి చిప్పలు అమ్ముకునే పని ఎలకెందుకండి? కొబ్బరికాయలు అమ్ముకునే పని ఎలకెందుకు? పూలు అమ్ముకునే పని ఎలకెందుకు? నీ మాటల పాటు చూస్తే నువ్వు బ్రాహ్మణులాగున్నావు. నే గుళ్ళో పూజారని పురోహిత్వం అని చేసేది
బయటకు వచ్చి ఆ పూలు కొబ్బరికాయలకు మీరే అమ్ముకోండి, నా అమ్ముకోండి, మీరే అమ్ముకోండి. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు కొబ్బరికాయలు పూలు అమ్ముకునే వాళ్ళు అంటున్నావు, ఓ పక్కేమో అమెరికా వచ్చి డైరెక్ట్గా డబ్బులు వచ్చి పడతాయి అంటావు, ట్రస్ట్ అంటావు, చర్చి అంటావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అసలు నీకు ఒక మైండ్లో పాయింట్ ఏమైనా ఉందా? నీకు డేటా ఉందంటావు, మొత్తం ఎంక్వైరీ చేసేంత ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని లక్షలు కోట్లు వాళ్ళకి పడుతున్నప్పుడు, ఆన్లైన్లో పడుతున్నప్పుడు కొబ్బరికాయలు వ్యాపారం చేసే పని వాళ్ళకి ఎందుకు, పూల వ్యాపారం వాళ్ళు ఎందుకు చేస్తారు? ఏ క్రైస్తవులు అయితే గుళ్ళు దగ్గర కొబ్బరికాయలు అమ్ముకోకూడదా, పూలు అమ్ముకోకూడదా వాళ్ళ బతుకు తెరువు కోసం? ఏ క్రైస్తవుడు కనిపెట్టినటువంటి విమానంలో నువ్వు తిరగంది, నువ్వు తిరగ్గా క్రైస్తవులు కనిపెట్టిన సెల్ ఫోన్ నువ్వు వాడంగా, క్రైస్తవులు కనిపెట్టిన ఆ యొక్క కంప్యూటర్ నువ్వు వాడంగా, క్రైస్తవులు కనిపెట్టిన ప్రతిదీ కారు నువ్వు వాడంగా, ఏ క్రైస్తవుడు కనిపెట్టాడు ఇది నేను వాడను, మొదటి నుంచి పూర్వీకులు నాకు గుర్రబండి ఇచ్చారు, ఎద్దుల బండి ఇచ్చారు, ఆ ఎద్దుల బండి వెళ్తా అని అనొచ్చు కదా మీరు. ఆహా, క్రైస్తవులు కనిపెట్టినవో మీరు అభ్యసంగా వాడుకోవాలా? వాడు కనిపెట్టిన దాన్ని తీసుకొచ్చి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యాపార పరిశ్రమలు పెట్టుకోవచ్చు. గాంధీ మహాత్ములాగా విదేశీ వస్త్రాలు వాడను అని చెప్పి నేత వస్త్రం అని పచ్చి కట్టుకుని తిరిగినట్టు తిరగడు సార్. మీరు కూడా కోటు వేసుకుని ఎందుకు మాట్లాడతారు? కోటు వేసింది ఎవరు? ఒక క్రైస్తవుడు వేసాడు కోటు, అది కొనుక్కుంటావు, అది వ్యాపారాలు చేస్తావు, కానీ గుడి ముందు వాళ్ళు వ్యాపారం చేస్తే ఇక్కిరిస్తావా? పైగా వాళ్ళకి ఫండ్ వస్తుందన్నావు, ఆన్లైన్లో పడుతుందన్నావు, డైరెక్ట్గా డేటా నీ దగ్గర ఉందన్నావు, ఇంత డబ్బు వచ్చిన వాళ్ళు ఎందుకు చేస్తారు సార్ వ్యాపారం? ఇంత లాజిక్ నీకు కనపట్లేదా? మళ్ళీ పైగా నువ్వు ఏమంటున్నావు, క్రిస్టియన్ను బలపరచడానికి క్రిస్టియన్ మత పెద్దలే కారణం అంటారు. సరే, క్రిస్టియన్ మత పెద్దల కారణం అన్నా ఓకే, మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారండి అందులో మధ్యలో? రాజశేఖర రెడ్డి గారు ఎవరు? ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి రాజకీయ నాయకుడు. అతను క్రిస్టియన్ మత పెద్ద కాదే, నువ్వేమంటావు క్రిస్టియన్ మత పెద్దలో అన్నావు, ఓకే కొంతవరకు ఒప్పుకుందాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ మత పెద్దల్లోకి ఎలా వచ్చాడు నీకు? రాజకీయ నాయకుడు కదా ఆయన. విజయమ్మ గారు ఎలా వచ్చారు నీకు? ఏమండి, వాళ్ళు నమ్మారు, వాళ్ళ విశ్వాసం యేసుక్రీస్తు నమ్మినంత మాత్రాన వాళ్ళే ప్రోత్సహిస్తున్నారట. చూసారా ఆ వీడియోలో, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే క్రైస్తవ్యాన్ని ప్రోత్సహిస్తుంది అనే మాటని ఈ అజ్ఞాతవాసైన మనువాదం సంబంధించిన అజ్ఞాతవాసి మాట్లాడడం మనం వింటున్నాం. కనుక చూసారా, కనుక ఏమండే మనువాదం అజ్ఞాతవాసి వింటున్నారా? రాజశేఖర రెడ్డి మత పెద్ద కాదండి, అతను రాజకీయ నాయకుడు. ఈ చిన్న లాజిక్ కూడా నీకు తెలియదు. పూలు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళకి ఫండ్ వస్తే వాళ్ళు పూలు కొబ్బరికాయలు అమ్ముకోరు, ఈ లాజిక్ కూడా నీకు తెలియదు, మిస్ అయ్యావు. కనుక నువ్వు ఇంకా ఏం మాట్లాడుతున్నావు, ఏమేం మాట్లాడుతున్నావు? ఇంకా హిందుస్థాన్ని క్రిస్టియన్ స్థాన్ చేస్తున్నారా? అవునా? సరే, హిందుస్థాన్ని క్రిస్టియన్ స్థాన్గా చేయాలండి, అదే అదే వాళ్ళ ఎజెండా. మొత్తం హిందూ మతాన్ని క్రిస్టియన్ మతంగా మార్చేసేయాలి, కన్వర్షన్ చేసేయాలి. ఎంతమంది ఈరోజున మా ఇంటి ఆవరణలోనే పనిచేసేటువంటి మా పని మనుషులు, వాళ్ళ పేర్లు పక్కా తెలుగు వాళ్ళు, వాళ్ళ పక్కా తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళుగా ఉంటూ December 25th వచ్చేటప్పటికి ఏదో డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు క్రిస్టియన్ దీనికి వెళ్ళిపోతారు, చర్చికి వెళ్ళిపోతారు. వీళ్ళ పిల్లలు పుడితే, వీళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే వీళ్ళు వస్తారు, ఫాదర్స్ వస్తారు, ఫాదర్స్ వచ్చి ప్రేయర్స్ అవుతారు. అంతా కన్వర్టెడ్ అనమాట వీళ్ళందరూ, అంతా కన్వర్టెడ్ అంటే లాగేసుకుంటున్నారు, అంతే వాళ్ళ వైపు లాగేసుకుంటున్నారు. వాళ్ళ వీక్నెస్ చూస్తారు, ఏం లేదు, సింపుల్గా వాళ్ళ హాస్పిటల్స్కి వెళ్తారు, హాస్పిటల్స్లో సీరియస్ పేషెంట్స్ ఉంటారు, ఆ పేషెంట్స్ యొక్క బంధువులతో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ అయ్యి మేమేదో మీ అబ్బాయికి తగ్గాలని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు ప్రార్థన చేస్తారు, హోలీ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు. హాస్పిటల్ అథారిటీస్ అడగరు వీళ్ళని ఎందుకు స్ప్రింకిల్ చేస్తున్నావు వాటర్ని, వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ. సో ఆ రకంగా చేసి ఒక వీక్ క్షణంలో వాళ్ళని తమ వైపు తిప్పేసుకుంటారు. అప్పుడే అదే టైంకి చుట్టాలు రమ్మంటే చుట్టాలు పిలుస్తారు, రాదు హాస్పిటల్స్కి, వాళ్ళు ఒక రూపాయి ఇయ్యారు. కానీ క్రిస్టియన్స్ అక్కడికి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ కొన్ని డబ్బులు ఇచ్చి పళ్ళు ఇచ్చేసి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. మనిషి ఏమవుతాడండి ఆ టైంలో? తిరిగిపోతాడు. తిరిగిపోయి అరే ఈ టైంలో మనకి ఆపదలో దేవుళ్ళగా వచ్చారు వీళ్ళని చెప్పి మతం మార్చేసుకుంటారు. విన్నారా టాపిక్? విన్నారా? ఇతను మాట్లాడే మాట ఏంటంటే, ఈ ఎస్టీవీ వ్యక్తి యాంకర్ కూడా నేను ఒక విషయం చెప్తాను. జెరూషలేం గురించి నీ నోట్లో వచ్చింది, జెరూషలేం గురించి రాయితీ ఇస్తున్నారు, జెరూషలేం వెళ్ళాలి డబ్బులు ఇస్తున్నారు, ఇది కూడా క్రైస్తవ్యాన్ని బలపరిచినట్టు అవుతుంది, హిందూయిజం నుంచి క్రైస్తవజంలోకి నడిపిస్తున్నట్టు ఉందని ఆ వ్యక్తిని, ఆయురు ఆ మనువాదం అజ్ఞాతవాసి వ్యక్తిని, ఈ ఎస్టీవీ అనే వ్యక్తి యాంకర్ అడుగుతున్నాడు. ఎస్టీవీ యాంకర్కి నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, ఒక పిచ్చోడా, నువ్వు యాంకర్ అంటే నాకు అర్థం కాదు. యెరూషలేం యాత్ర అనేది ఏమండి, యెరూషలేం యాత్రకి రాయితీ ఇస్తున్నారు, ఓకే కరెక్టే, మరి మక్కాకు కూడా రాయితీ ఇస్తున్నారుగా,
మీకంటే ఇక్కడే భారతదేశంలో హిందూ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏం రాయితీ లేవు. మరి ముస్లిమ్స్కి ఏమో మక్కా ఉంది, క్రైస్తవులకి ఏమో ఎరుషలేం ఉంది కాబట్టి వాళ్ళకి రాయితీ కావాలి కాబట్టి రాయితీలు ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎరుషలేం వెళ్ళటానికి 20,000 రూపాయలు రాయితీ ఇచ్చాడు. అదే ఎరుషలేం యాత్రని చంద్రబాబు నాయుడు గారు 40,000 చేశారు, 20,000 40,000 చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవాన్ని ప్రోత్సహించలేదా? అతను వచ్చిన టైంలో 20,000 ఉన్న దాన్ని 40,000 చేయటం ఏంటండి ఎరుశలేం యాత్రకి రాయితీ? అంటే అతను మీకు కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి 60,000 చేశాడని చెప్పి పిచ్చి కోతలకు వస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి 20 చేశాడు, చంద్రబాబు 40 చేశాడు, జగన్ గారు 60 చేశారు ఎరుశలేం యాత్రకి. అది రాయితీ కల్పించారు ఆయా ప్రభుత్వాలు వచ్చినప్పుడు. ఇంకో ప్రభుత్వం ఇంకా పెంచింది. దీని గురించి మాట్లాడుతూ క్రైస్తవం గురించి ఏదో బుర్జాలని మనువాదం ఉన్న వ్యక్తిని, మనువాదం కలిగిన వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడుతూ అతను మాట్లాడుతూ అంటాడు, మా ఇంట్లో పనిచేసే వాళ్ళంతా తెలుగోళ్ళే, ఆంధ్రాలలో పనిచేసే తెలుగోళ్ళేనంటే హిందీ వాళ్ళు పనిచేయడు, తెలుగోళ్ళే, వాళ్ళ పేర్లు తెలుగు పేర్లే, కానీ వాళ్ళు క్రిస్తు డిసెంబర్ రాగలే 20 రాగలే చర్చిలకు వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అని మాట్లాడు. మరి చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళక మసీద్కి వెళ్తారా, లేదా గుడికి వెళ్తారా? ఏంటి సార్ మీరు మాట్లాడే మాటలో? అంటే మీ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులు క్రైస్తవులకు తెలిసి నువ్వు ఎందుకు పెట్టుకున్న పనిలో? మీ పట్ల మీరే ఒత్తుకోవచ్చు కదండి, మీ పనులు మీరే చేసుకోవచ్చు కదా, మీ చెప్పు తెగిపోతే మీరే గుట్టుకొని చెప్పేసుకొని మా వాళ్ళ దగ్గరకు రాబాకండి, మీ గుట్ల మీరే ఒత్తుకోండి, మీ అంట్లు మీరే దోవుకోండి, మీ అన్న మీరే వండుకోండి, హిందువుల్లో పెట్టుకోండి, లేకపోతే మీ మనువాదం సంబంధించిన వాళ్ళు పెట్టుకోండి, ఇంటర్వ్యూ పెట్టుకోండి, ఇంటర్వ్యూ పెట్టుకోండి. నీ ఇంట్లో పని చేస్తున్న ఊరకేం చేయట్లేదు, నీ ఇంట్లో పని నువ్వు జీతం ఇస్తున్నావు, ఊరకేం ఇట్లా నువ్వు జీతం ఇస్తున్నావు, జీతం తీసుకుంటున్నావు, నీకు ఇష్టం అని చెప్పుకో లేదు, వారి ఇష్టం అది. డిసెంబర్ 20 వెళ్తారు, జనవరి 1 వెళ్తారు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తారు. అడగటానికి నువ్వెవరివి, నువ్వెక్కడికి వెళ్తారు అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి నాన్ సెన్స్గా నువ్వు మాట్లాడుతున్నావు, మనువాదం ముసుగులో ఉన్నటువంటి అజ్ఞాతవాది చాలా నాన్ సెన్స్గా నువ్వు మాట్లాడుతున్నావు. పాస్టర్లు పుట్టినరోజు రాగానే పాస్టర్లు వాళ్ళ ఇంటికి వెళ్తారంటే, అంటే మీ ఇంట్లో యాగం జరిగినప్పుడు యజ్ఞం చేసేటప్పుడు పూజలు రావట్లేదా? అంటే క్రైస్తవులైన వాళ్ళు క్రైస్తవ పాస్టర్లు పిలుచుకుంటారు, హిందువులైన మీరు హిందూ సంబంధించిన వ్యక్తులు పిలుచుకుంటారు, స్వామీజీని పిలుచుకుంటారు, పూజలు పిలుచుకుంటారు. ఈ మాత్రం లాజిక్ కూడా మీకు తెలియదా? మా ఇంట్లో పనిచేసేవాళ్ళంటే మీ ఇంట్లో మేము క్రైస్తవులు అబద్ధం అని చేశారా? క్రైస్తవులతో పెట్టుకోవాకు ఆ పనులు వచ్చి తీస్తే వారి గురించి మాట్లాడే అర్హత నీకు అసలు లేదని నేను చెప్తున్నాను. మళ్ళీ పైగట్టావు ఎలా మార్పు చెందుతున్నారు, క్రైస్తవులకు ఎలా మార్పు చెందుతున్నారు అని మాటను మాట్లాడు. ఏంటి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసేస్తారు, నువ్వే చెబుతున్నావు హాస్పిటల్కి వెళ్ళి మనిషికి బాగోకపోతే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు, ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి పళ్ళు డబ్బులు సహాయం చేస్తున్నారు. ఆ టైంలో బంధువులు స్నేహితులు ఎవరు రాకపోయేలకే వీళ్ళు సహాయం చేసేలకే ఈ మతం వైపు తిరుగుతున్నారు అనే మాటని నువ్వు మాట్లాడు. నీకు తెలుసుగా, నీకు తెలుసు కదండి హాస్పిటల్లో రోగులు తెలుసు, ఏంటి వాళ్ళ బాధలు ఉన్నారా తెలుసు, వాళ్ళకు పొల్లి వాళ్ళు నీకు తెలియదా, డబ్బులు సాధి నీకు తెలియదా? మనువాద ముసుగులో ఉన్న అజ్ఞాతవాసి నువ్వు. ఏమండి ఒక దళితుడు ఇంట్లోకి వస్తేనే ఇల్లు మళ్ళీ అయిపోయిందని చెప్పి ఇల్లును పశువులతో శుభ్రం చేసుకునే వంశంలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఒక రోగి దగ్గరకు నువ్వు వచ్చి పలకరిస్తావా, నువ్వు వచ్చి మాట్లాడతావా, నువ్వు వచ్చి పళ్ళు ఇస్తావా, నువ్వు వచ్చి డబ్బులు ఇస్తావా? నువ్వేం చెయ్యు, ఇచ్చేవాళ్ళు మాత్రం ఇదిగో ఇట్లా మత మార్పిడి చూస్తున్నారు. ఒక మంచి పని చేస్తే మత మార్పిడి చేస్తున్నారా? మాది మతము కాదండి మార్గము. మనువాద ముసుగులో ఉన్న అజ్ఞాతవాసి నువ్వు నేర్చుకోవచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. నీ దగ్గర ఫైల్ ఉందన్నావు, డేటా ఉందన్నావు, ఎంత అంబక్కే, దగ్గర ఏమి లేవు, రుజువులు లేవు. దమ్ముంటే నాతో పెనాల్టీ పెట్టుకురా, చూసుకుందాం. ఓకేనా? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి రోగులంటే అది మా దేవుడు మాకు చెప్పిన మాట, అది దేవుడు మాకు చెప్పాడు. ఆ మాట చదివినిపిస్తాను నీకోసం, చదివినిపిస్తాను నా నీకోసం చదివినిపిస్తాను. మత్తయి సువార్త 25:43 ఒక మాట ఉంది, ఏమనంటే పరదర్శిన ఇంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిని చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అని చెప్పి అని చెప్తున్నాడు. అయితే మళ్ళా మత్తయి సువార్త 25:36 రాసిన మాట ఏంటంటే దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తిరిగి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరిగి,
చెరసాల్లో తిని నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. చూసారా, అంటే మాకు ఆయన చెప్పారండి రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని దర్శించమని చెప్పాడు ఆయన. అందుకే మేము చేస్తున్నాం. మీ గ్రంథాలు చెప్పలేదు కనుక మీరు చేయరు, మా గ్రంథాలు మంచి అని చెప్పారు మేము చేస్తాం. ఈ మంచి చేస్తున్నది కూడా నువ్వు ద్వందదారిలోకి వెళ్ళిపోయి మనువాదం తీసుకురావటానికి రోగులు దర్శిస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అనే విషయాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. కనుక విషయంలో నీకు ఇంత జ్ఞానం కూడా లేదు, నిజంగా అజ్ఞానం అని నేను చెప్తున్నా ఈ రోజున. రోగులకి నువ్వు కడివి అవి తెలిస్తే నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్ళు. బొచ్చి హాస్పిటల్ ఉన్నాయి, క్రైస్తవులందరూ అన్ని హాస్పిటల్ తిరగలేరుగా. నువ్వు కూడా కొన్ని హాస్పిటల్ ఎన్నుకో, నువ్వు కూడా రోగులకి ఇచ్చాయి, నువ్వు ఎందుకు ఇస్తావు? నువ్వు మనువాదం ముసుకున్నట్టు అజ్ఞాతవాసివి, దళితుడు అంటుకుంటేనే మల్లెమైపోయే వంశీలో పుట్టోడు కదా నువ్వు. ఈ రకంగా సో క్రిస్టియన్స్ చర్చెస్ పెరగడానికి కానీ వాళ్ళ మిషనరీస్ పెరగడానికి కానీ ముఖ్యంగా ఫారిన్ యుఎస్ నుంచి, యుఎస్ బేస్ అనమాట, యుఎస్ కూడా టార్గెట్ ఉంది మొత్తం మ్యాక్సిమం మనం కన్వర్ట్ చేసి పెడదాం వీళ్ళని. ఆ నేపథ్యంలోనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ నీ డబ్బులు వచ్చిన వాటిని ఈ రకంగా ఖర్చు పెడతారు. అంటే వీటికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటారా? గవర్నమెంట్ సపోర్ట్ చేయదు కదా. ఇన్ని ఇప్పుడు హిందూ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది సపోర్ట్ వీళ్ళకి? జగన్ గారి జగన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. యాజ్ అ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రాలో సీఎం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు పెరిగిపోతారు. పోలీస్ స్టేషన్స్ లో ఇన్స్పెక్టర్లు వాళ్ళు ఉంటారు, తర్వాత హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఉంటారు. అంత క్రిస్టియానిటీ ఎక్కువ పెరిగిపోతుంది ఇప్పుడు ఇక్కడ. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ సీఎం వచ్చేదా, వేరే సీఎం వచ్చేదాకా అదనమాట. ఓకే, మీ దగ్గర ఏమి లేవు నిల్లు. 250 చర్చిలు ఉన్నాయి శ్రీశైలం వీకర్స్ కాలంలో, ఉంటే ఎందుకు వస్తారండి పూలు కాయలు అమ్ముకోవడానికి? ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి నీకు. నిజంగా నువ్వు మనువాదాన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి ఒక అజ్ఞాతవాసివి, ఒక అజ్ఞాత వ్యక్తివి. కనుక ఎన్ఐసిసి నేషనల్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కౌన్సిల్ నీకు ధీటుగా సమాధానం ఇవ్వడానికి జాన్సన్ నల్లపని నేను ఎన్ఐసిసి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నున్నాను. మీకు ధైర్యం ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే నాతో రాండి పెనల్టీ పెట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకేనా? ఈసారి తప్పుడు అభిప్రాయాలతో ఎస్టీవీ మీరు ముందుకు రావద్దు, నిజాలతో ముందుకు రండి. ఖచ్చితంగా మీ ఛానల్ మీను ఆహ్వానిస్తాం. కనుక ఖచ్చితంగా క్రైస్తవ మీద బురదలటానికి ఎవరు ప్రయత్నించినా ఎన్ఐసిసి నేషనల్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కౌన్సిల్ ముందుకు వస్తుంది, వాళ్ళ గురించి చూస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రైజ్ లో